రాశులలో మూడవ రాశి మిథున రాశి. ఈ రాశిలో మృగశీర్ష నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం బాగా ధనం ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉంటుంది, సంతానం వల్ల గౌరవం కలుగుతుంది, మంచి మంచి పనులు చేయగలుగుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ పని తలపెట్టినా అందులో ఎక్కువ భాగం విజయం ఉంటుంది, అపజయాలు చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబంలో మంచి పేరు వస్తుంది, ఊహించని రీతిలో సంపద కలుగుతాయి, దంపతులకి మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇదివరలో ఉండే అధైర్యమంతా తొలగి ఆత్మబలం పెంపొందుతుంది, శాశ్వతమైన ఆస్తులను పెంచుకుంటారు. ఇళ్ళు కొనడం, పొలాలు కొనడం వంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి, వాహనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. మధ్యలో కొంతకాలం అష్టమశని ప్రభావం ఉంటుంది, దానివల్ల అప్పుడప్పుడు అధైర్యం కలుగుతుంది, కానీ చివరికి మాత్రం ఆ అధైర్యం తొలగి విజయం లభించేటప్పుడు ఆత్మబలం కలుగుతుంది. ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, రాహుబలం బాగుండడం వల్ల అనుకున్న చోటికి వెళ్ళగలుగుతారు, జీతాలు సకాలంలో వస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారందరికీ శుభమే కలుగుతున్నది, ముఖ్యంగా స్త్రీలకు మరింత బాగున్నది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు, కీర్తి అపకీర్తులు ఊగిసలాడుతూ ఉంటాయి. అందులో ఎంత చెడ్డ పేరు వస్తుందో అంత మంచి పేరు వస్తుంది, మంచి పేరుకు తగిన చెడ్డ పేరు వస్తుంది. గురుబలం బాగుంది, శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, అకాల భోజనాలు ఉంటాయి. అధిష్టానంలో మాత్రం మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ యొక్క నాయకత్వం మిమ్మల్ని గౌరవిస్తుంది. చిట్ట చివరిలో మాత్రం అంటే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఎక్కువ ఓటమి లక్షణాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ ఏదైనా రంగంలో పోటీ చేయవలసి వస్తే తప్పుకోవడమే మంచిది. కళాకారులకు బాగుంది. ఇటు చలనచిత్రం, బుల్లితెర అంటే టీవీ, ఈ రెండు రంగాల్లో ఉన్న గాయని గాయకులకి, టెక్నీషియన్లకి అందరికీ కూడా బాగుంది. విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతుంది, పరీక్షలు మాత్రం ఉత్తీర్ణులు అవుతారు. పళ్ళ తోటల వారికి నష్టాలు ఎక్కువ ఉన్నాయి, చేపలు రొయ్యల చెరువులు వారికి బాగుంటుంది, కోళ్ల పరిశ్రమలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి, ఎక్కువ లాభాలు లేకపోయినా నష్టం మాత్రం ఉండదు, ఆదాయం అందరికీ బాగానే ఉంటుంది. కౌలుకి వ్యవసాయం చేసేవారికి కూడా వ్యవసాయంలో మంచి ఆదాయం లభిస్తుంది. ఇక మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం బాగుంటుంది, ధైర్యంగా అన్ని పనులు చేయగలుగుతారు, శుభకార్యాలకు హాజరవుతారు, సంతాన సౌఖ్యం. మే నెల కూడా చాలా బాగుంటుంది, మే నెలలో వ్యాపారంలో ఉన్నవారికి ఎక్కువ బాగుంటుంది. జూన్ నెలలో కొద్దిగా బాగుంటుంది, కానీ ఎక్కువ భాగం తగాదాలు ఉంటాయి, రుణాలు చేయవలసి వస్తుంది. జూలైలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆగస్టులో సోదరులతో తగాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన ఖర్చు ఉంటుంది. సెప్టెంబర్ చాలా బాగుంటుంది, వాహనాలు కొనద్దు తప్ప మిగతా అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. అక్టోబర్లో అన్ని రంగాల వరకు ఆర్థిక లాభం ఉంటుంది, కుటుంబంలో మాత్రం తగాదాలు ఉంటాయి. నవంబర్లో వృత్తి వ్యాపారాలు బాగుంటాయి, తీర్థయాత్రలు చేస్తారు. డిసెంబర్లో అనారోగ్యాలు చికాకులు ఉంటాయి, సోదరులు పరస్పరం విరోధం పొందుతారు, వాహన ప్రమాదాలు ఉంటాయి. జనవరిలో అంతగా అనుకూలత ఉండదు, వీలుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఫిబ్రవరి మళ్ళీ చాలా బాగుంటుంది, ధనం ఖర్చైనా ప్రయాణ సౌకర్యం ఉంటుంది, ఇంట్లో కూడా మాట చెల్లుతుంది, సుఖాలుంటాయి, రావలసిన బాకీలు తిరిగి వస్తాయి, మీరు కూడా తీర్చవలసిన రుణాలు తీరుస్తారు. మార్చి మంచి ఉత్సాహంతో ఉంటారు, ధైర్యంతో ఉంటారు, అన్ని పనుల్లో విజయం పొందుతారు.